చంద్రబాబు గారితో నేను 95-2000 మధ్యలో ఆయనతో చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేసిన, ఈయనతో ముందు ఉన్నాము, సరే లెట్ సీ హౌ, కొంచెం ఏదో సేవ చేయాలా మంచి చేయాలా మన ఒకటండి ఒకటండి. ఏ పదవి ఆశించి మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలా? దాంట్లో కూడా అంతే, వైఎస్ఆర్సీపీలో ఒకవేళ మీకు వీలైతే అండర్ స్కోర్. కానీ ఎమ్మెల్సీ మాత్రం ఇచ్చారు మీకు? ఇచ్చారు. నేను కూడా రిటైర్ అయిన 10 రోజులకే చేరాం కదా, 11 నెలలు పనిచేశాం. మరి మీరు పొమ్మంటే హిందూపూర్ పోయాం, మీరు ఉండమంటే ఇన్ఛార్జ్గా ఉన్నాం. వెల్ నేను కోరలే, నన్ను ఇది ఇవ్వండి, ఈ సీటు ఇవ్వండి, ఈ సీటు నేను కోరలే. కానీ మీకోసం శ్రీకాకుళం నుంచి అంటే వీళ్ళ కోసం హిందూపురం వరకు ప్రతి చోట, అప్పుడు ఒక అపోజిషన్ వాళ్ళు వీళ్ళు అప్పుడు గవర్నమెంట్లో అపోజిషన్ మీద ఏంటి జగన్ గారు మూడితో అనుబంధం ఉంది, పొత్తు ఉంది అంటే లేదు జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ అని. కానీ ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి లౌకికవాది అని పేరుకు మాత్రమే కానీ నిజంగా కూడా ఆయన పొత్తు లేకుండా, పొత్తు అనే పదం లేకుండా మోడీ గారితో అనుబంధం ఉంది పెట్టుకున్నాడు. కాళ్ళు మొక్కడమే కాదు, అన్ని చట్టాలు ఎన్ఆర్సీని కూడా ఆయన సిఏఏ మీరు ఏది చెప్పినా కూడా ఎస్ టిక్ మార్క్. మొన్న కూడా స్పీకర్ టిక్ మార్క్, ఇప్పుడు మా వాళ్ళు 4 ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, ఎస్ వాళ్ళకే టిక్ మార్క్. ఎందుకంటే ఇదిగో నేను తప్పించుకోవాలి, మా అవినాష్ రెడ్డి ఆయన తప్పించడానికో ఏమో. కూటమి ప్రభుత్వం మనగలుగుతుందా? కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నది 5 ఏళ్ల పాటు ప్రజల తో పాటుగా కలిసి ఉంటుందా? ప్రజలతో పాటు కలిసి ఉండాలి అంటే టు గివ్ దెమ్ టైం. ఆఫ్కోర్స్ బాబు గారు, తర్వాత ఆయన నితీష్ కుమార్ గారు మీద కొంచెం ఉంది చర్చ నిన్న ఆయన క్లేశ. బట్ ఐ థింక్ అల్టిమేట్లీ ఎవ్రీబడి వాంట్ డెవలప్మెంట్, ఎలక్షన్స్ కుదరవు. మొన్న జరిగిన 2 రాష్ట్రాల మధ్య సమన్వయం విభజన చూడండి పరిష్కారం. ఇప్పుడు 5 ఏళ్ళు కేసీఆర్ గారితో ఆయనకు మంచి అనుబంధం ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు పెట్టలేకపోయాడు? ఉసూరు అనిపించింది, అదే అనిపించింది అని సాక్షిలో నిన్న చూశాను నేను వీళ్ళ టైటిల్ ఈ మీటింగ్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో. బట్ యూనో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలవడం, కలిసి ఏమి అట్లీస్ట్ ఈ 5 ఏళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ను కాళ్ళు మొక్కి ఒకరోజు పరామర్శించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకు అట్లీస్ట్ హలో అని కూడా చెప్పకుండా, ఊరికే ఏదో ఎక్స్లో ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పడం తప్ప, రేవంత్ రెడ్డి గారు అన్నారు అదే నాకు కనీసం సరే కలవడం లేదు. ఇంకొక విన్ జరిగింది చూడండి, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇంకా ముఖ్యమంత్రి అవుతాడు అనగా ఒక విందు ఇచ్చాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. దానికి మా ఈయన బాలశౌరి గారు వీళ్ళందరూ వెళ్ళారు. అవును, వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఆగ్రహోద్గ్రుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, అది నిజమేనా? నిజం, అడగండి బాలశౌరి గారిని వెళ్ళాను, నిజం అది. అయ్యి వాళ్ళు టికెట్లు దాండూస్ నమస్కారం పోయి ఎంపీలు అయ్యారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాడు, ఎంపీలు అయ్యారు, నెల్లూరు సీట్ నెల్లూరు ఖతం. సిం మంచి వ్యక్తులు అంటే వాళ్ళు కూడా వచ్చేసారంటే మరి వ్యక్తిత్వంలో ఎక్కడ లోపం ఉంది? అందరూ వచ్చిన వాళ్ళెవరు కూడా ఆయన గురించి మాట్లాడట్లా, ఎవరైతే చుట్టూ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడారు తప్పించి. ఇప్పుడు మాట్లాడలే, ఇప్పుడు అడిగితే మాట్లాడతారు, మాట్లాడతారంటారా? ఇప్పుడు అందరు మాట్లాడతారు, మీరు అడగండి. ఇప్పుడు మాకు ఎలా తెలుస్తా, లేకపోతే మీరు ఇలాగా ముఖాముఖి ఎన్కౌంటర్ మీరు హోస్ట్గా ఉండి ఏదో చెప్పి అయితే మాట్లాడతారు. సార్ ఇక్బాల్ గారు రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారు? ఎమ్మెల్సీ అయిపోయింది, ఎమ్మెల్యే అవుదాం అని అంటే ప్రస్తుతానికి అయితే అవకాశం లేదు. సో ఐజీగా రిటైర్ అయిపోయారు, సో ఇంకా ప్రజా జీవితంలో రాజకీయాల్లోకి పోదలుచుకోలేదండి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి, వద్దు ఆ రాజకీయాల్లోకి వెళ్ళే ఓపిక సహనం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఉన్నాయా మీరు? లేదు లేదు ఏదైనా. ఇప్పుడు నేను రాయలసీమ వాడిని, పోలీస్ వాడిని, సరే మైనారిటీ పరంగా కొంచెం ఎంత పోలీస్ వాడిని అయినా కూడా ఓకే భాయ్, ఒక మైనారిటీ అభ్యర్థి, ఒక ఐజీగా రిటైర్ అయిన వాడు. సో పోలీస్ వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఏం సార్ పోయిన టర్మ్లో కూడా ఒక ఎమ్మెల్సీ అయినా కూడా ఎంతోమంది పోలీస్ వాళ్ళు సార్ మాకు సరెండర్ టీఏలు, ప్రమోషన్లు, క్యాడర్ ఇది, తర్వాత హోంగార్డుల సమస్యలు అయ్యేవే, రాయలసీమలో కొన్ని సమస్యలు ఉన్నాయి, తర్వాత పిల్లలకు మైనారిటీ ఎడ్యుకేషన్ల సమస్యలు, దుల్హన్ పథకం వాళ్ళు, విదేశీ విద్యవి,
యూనో నేను ఏమంటానంటే ఇవన్నీ చేసి పెట్టారా బానే? చేయలే, ఏదైనా అసలు హిందూ పూర్దే గతి లేదు. నీళ్లకు ట్యాప్లకు ఇదిగో ఈ 100 కోట్లు ఇవ్వండి, దానికే నైనా రివర్స్ సెంటర్ అక్కడ రివర్స్ సెంటర్ని చెప్పి నిధుల కోసం హిందూపూర్కు డెవలప్మెంట్కు మున్సిపాలిటీకి ఇవ్వమని 3 సార్లు తిరిగా ఆయన రాశాడు కూడా. అదే సేమ్ ఇప్పుడు చెప్తున్నారు కదా, ధనంజయ రెడ్డి దగ్గర పోవడం, అది ఎక్కడ పోతుందో తెలియకపోవడం, ప్రతి వాళ్ళు అదే అంటున్నారు. మొత్తానికి గవర్నమెంట్ అయితే రివర్స్ అయిపోయింది, గవర్నమెంట్ రివర్స్ అయిపోయి ఆయన అంటున్నాడు కదా, ఆయన కరణం ధర్మశ్రీ గారు నిన్ను కూడా అవును అని నేను అన్నాడు కదా, నాకు 2 కోట్లు నేనే ఖర్చు పెట్టా, ఈ గవర్నమెంట్ అని ఇస్తుందో లేదో డబ్బులు అంటున్నాడు ఆయన. యూనో ఇది ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక పాలన, తర్వాత గవర్నెన్స్. ఎస్, దట్ గవర్నెన్స్ నిల్, బటన్స్ నోట్స్. గవర్నెన్స్ అనేది నిల్ అండి. గవర్నెన్స్ అంటే ఇదే జవాబుదారితనం ఎప్పుడు వస్తుంది? మీరు గవర్నెన్స్ ఉంటేనే జవాబుదారితనం, అకౌంటబిలిటీ. అబ్సల్యూట్లీ యువర్ దెర్ ఇస్ నో గవర్నెన్స్. ఎలా వస్తుంది? మీ బాధ్యతలు ఏమిటి, మీరు ఏం చేస్తున్నారు, ఏ విధంగా మీకు ఆడిట్ అనేది ఎలా ఉంటుంది, ఏదో సోషల్ ఆడిట్, గ్రామ స్వరం, ఇవన్నీ మాటలకే తప్ప మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ గవర్నెన్స్ను గాలికి వదిలేస్తే ఇంకా అకౌంటబిలిటీలు ఇవన్నీ ఏం లేవు ఇక. రైట్, ఇప్పుడు దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది, పురోగతి సాధించే అవకాశం ఉంటుంది? బాగా ఉంటుంది. అట్లీస్ట్ మీరు చూస్తున్నారు ఏదో ఒక్కొక్క, మీరు చూసారు ఏదో అమరావతి, యస్ ఇది కొన్ని అట్లీ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రివ్యూ. ఇప్పుడు చూడండి 21 సీట్లు, ఒక సమన్వయం, ఎస్, కేంద్రంతో మంచి సంబంధం నడుస్తుంది. ఈ కేసుల కోసం కాదు కదా ఇక్కడలాగా ఏదో పేరు చెప్పుకోవడం, తర్వాత అప్పులు కూడా ఒక పర్టికులర్ ఇప్పుడు దేనికి అప్పులు తెచ్చాడు 13.5 లక్షల కోట్లు తెలియదు మనకు, ఇప్పటివరకు తెలియదు. మీకేమో తెలిసామో నాకు తెలియదు, తెలియదు, యూ డోంట్ నో. సో రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి చెప్పి 13.5 లక్షల కోట్లు అంటే ఆశ్చర్యపోతున్నాం మనం. సో ఇవన్నింటినీ కూడా స్ట్రీమ్లైన్ చేయాల్సిన, స్ట్రీమ్లైన్ చేసి గాడిలో పెట్టి ఈయన దగ్గర ఒక మంచి అలవాటు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు రివ్యూస్, స్పందన, తర్వాత కాన్ఫరెన్సెస్, విజిట్స్, యూనో ఇవన్నీ హైపర్ అంటారు మరి ఇప్పుడు ఇదే రండి గవర్నెన్స్ అంటే. వీళ్ళు హైప్ ఎందుకంటారు, చేయని కూడా హైప్ ఉంటాడు దాన్ని చేస్తే కదా. ఇప్పుడు ఇప్పుడు ఏమి మీరు ఉన్నారండి, మీరు ఇంటర్వ్యూ